నేను మీ విజయశాంతి. వెల్కమ్ టు తెనాలి డబుల్ హార్స్. రుచికరంగా ఉంటుంది, అనుబంధాన్ని పెంచుతుంది. మీకోసం ఒక మంచి మాట, మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయాల్సిన అవసరం లేదు, ఎదుటివాడి గురించి తప్పుగా మాట్లాడుకుంటుంటే అంతే చాలు. తెనాలి డబుల్ హార్స్ వారు మినపగుళ్ళతో పాటు కందిపప్పు, పెసరపప్పు, సాయ మినపప్పుని కూడా క్వాలిటీగా మనకు అందిస్తున్నారు. ఈరోజు మా కోసం తెనాలి డబుల్ హార్స్ తో ఏ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నారు? తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో ఈరోజు ఒక బిస్మిల్లా బాత్ చేసి చూపించబోతున్నారు. వావ్, బిస్మిల్లా బాత్. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. ముందుగా మనకి కందిపప్పు, పచ్చిమిర్చి, జీడిపప్పు, క్యారెట్, బెల్లం, సాంబార్ మసాలా, ఎండుమిర్చి, తెనాలి డబుల్ హార్స్ సాగిన పప్పు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ అండ్ టమాటో, బెండకాయ, చింతపండు పులుపు అండ్ వైట్ క్యారెట్ అండ్ సాల్ట్, కరివేపాకు, వెల్లుల్లిపాయ అండ్ వంకాయ అండ్ రైస్, వాటితో ఈరోజు మనం చేస్తాం. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి దీనికి. ఇంకా ఘీ, ఆయిల్ కూడా చెప్పలేదు, ఘీ అండ్ ఆయిల్ కూడా. ఓకే, వీటన్నిటికీ బిస్మిల్లా బాత్ కావాలంటే ఖచ్చితంగా తెనాలి డబుల్ హార్స్ కందిపప్పు కావాల్సిందే. ఖచ్చితంగా కావాల్సిందండి. ఓకే, ప్రాసెస్ లోకి వెళ్దాం. కందిపప్పుతో మనం ఇప్పుడు బిస్మిల్లా బాత్ మొదలు పెడతాం. ఓకే అండి, ప్రాసెస్ లోకి వెళ్దామా? మనం ఆల్రెడీ ఇక్కడ పప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాం అండి. ఆల్రెడీ అంటే ఇక్కడ ఆల్రెడీ పచ్చిపప్పు పెట్టాం, బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం. పప్పు పొయ్యి వేయించుకున్నాం, కొద్దిగా వాటర్ అయ్యింది. మనం ఆల్రెడీ ఒక కప్పు రైస్ నానబెట్టుకున్నాను బియ్యం. ఓకే, ఒక హాఫ్ కప్పు కందిపప్పు ఏమో బాయిల్ చేసి పెట్టుకున్నాం అండి. ఒక కప్పు రైస్, హాఫ్ కప్పు కందిపప్పు అండి. మనకి ముక్కలన్నీ ఉన్నాయి కదండి, ఎక్కువ రైస్తో పాటు బాయిల్ అవుతాయి. ఓకే, ఒక కప్పు రైస్కి మూడు కప్పులు వాటర్ వేసుకున్నాం మనం. ఓకే, అంటే ఐదు మనం దీంట్లో ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకున్నాను. కావాలంటే కందిపప్పు రైస్ కూడా బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు అండి. అలా చేయడం వల్ల ఏంటంటే అక్కడక్కడ పప్పు ఉండి మీకు ఇంత మెత్తగా ఉండే ఇది ఉంటుంది, అప్పుడు ఏమవుతుంది రైస్ ఎక్కువ ఉడికిపోతే పప్పు తక్కువ ఉడుకుతుంది అండి. ఓకే, దానివల్ల ఏంటంటే టేస్ట్ అనేది మీకు తెలియదు. అదే వీవర్స్ కోసం ఒక చిన్న టిప్, మనం ఇందులో ఏం చేయాలంటే పచ్చికాయ గుళ్ళన్నీ కూడా దీంతో పాటు బాయిల్ చేసుకోవాలి మనం. ఓకే, క్యారెట్ కొద్దిగా, క్యారెట్ అండ్ వైట్ క్యారెట్ అండ్ ముందు ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, ఈ పప్పును కూడా ఇందులో వేసేయాలి మనం. శివగారు, తెనాలి డబల్ హార్స్ కందిపప్పుతో ఇంకా ఎన్ని రకాల రెసిపీస్ తయారు చేయొచ్చండి? తెనాలి డబల్ హార్స్ కందిపప్పుతో అంటే చాలా రకాలు చేసుకోవచ్చు మనం. ఒకటే కాదు, పప్పు మామిడికాయ చేసుకోవచ్చు, పప్పు టమాటా చేసుకోవచ్చు, దాల్ తరకా చేసుకోవచ్చు అండ్ ఓల్డ్ స్టైల్లోకి వెళ్తే దప్పలం చేసుకోవచ్చు పప్పుతోటి, నెక్స్ట్ కట్టా చేసుకోవచ్చు పప్పుతోటి, ఇంకా ఎన్నో చాలా రకాలు చేసుకోవచ్చు అండి. అవన్నీ మీరు మాకు చేసి చూపించాలి. ఇంకా ఎన్నో వాళ్ళు మీకు చేసి చూపిస్తారండి. ఇంకా ఇది ఎంతసేపు పట్టిద్దండి ఉడకడానికి, రెడీ అవ్వడానికి? మినిమమ్ ఒక 15 నిమిషాలు పడుతుంది. 15 మినిట్స్ కుక్కర్లో అయితే, అంటే విజిల్ వచ్చే వరకు. ఓకే, అదే మన తెనాలి డబుల్ హార్స్ కందిపప్పు అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది అండి. టేస్ట్ ఎక్కువ వస్తుంది, త్వరగా ఉడుకుతుంది, ఉడుకుతుంది, పప్పు కూడా ఎక్కువ వస్తుంది అండి. పప్పు పప్పుకి మనం ఎక్కువ సాంబార్ పెట్టుకోవచ్చు, ఎక్కువ బిస్మిల్లా బాత్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఒక పొంగు వచ్చింది కదండి, మిగతా వెజిటబుల్స్ కూడా వేస్తారా? కొద్దిగా వంకాయ ముక్కలన్నీ, అలాగే కొద్దిగా టమాటా, ఒక బెండకాయ అండి, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకా దీంట్లో కారం వేయాల్సిన అవసరం లేదు, కారం వేయద్దు ఇప్పుడు ఎందుకంటే మనం దీనికి కొద్దిగా సాంబార్ మసాలా వాడతాం కదా, ఫ్లేవర్లు వస్తుంది. అంటే ముందు మనం ఇది బాయిల్ అయిన తర్వాత తర్వాత వేయండి. చూసారు కదా మొత్తం రైస్ ముక్కలు అన్ని చాలా చాలా బాగుందండి. దీంట్లో మనం మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుపు అండి, సాంబార్ మసాలా అండి, సాంబార్ పొడి, ఓన్లీ సాంబార్ పొడి. మార్కెట్లో దొరికే సాంబార్ పొడి దీనికి మనం కొద్దిగా చిన్న బెల్లం ముక్కలు, సరిపడిగా కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. పోపు అనేది రెడీ చేసుకుందాం. ఓకే,
మంచి వాసన వస్తుందండి. మంచి ఫ్లేవర్ కొద్దిగా నెయ్యి వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ నెయ్యి ఆయిల్ రెండు. తెనాలి డబుల్ హార్ట్ సాయం అని పప్పండి కొద్దిగా పోపుకి కొద్దిగా చేయటం. నేను కలపన నెయ్యిలో ఎగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. అందులో తెనాల డబుల్ హార్ట్స్ మినపప్పు ఉంది కదా సాయం అని పప్పు, అది ఇంకా స్మెల్ ఎక్కువ వస్తుందండి. అది ఇది రెడ్గా అయిందండి. నెక్స్ట్ టైం వేయాలి కొద్దిగా అరకప్పు కందిపప్పుకి చూడండి ఎంత క్వాంటిటీ వచ్చిందో. కొద్దిగా మన టేస్ట్ కోసం కొద్దిగా ఫ్రై చేస్తున్నాం. ఓకే కొద్దిగా కరివేపాకు. ఓకే ఇవి వేగిన తర్వాత కరివేపాకు ఇంత క్రంచీగా అయిందండి పోపు అయితే. ఎంత మంచి వాసన వస్తుంది అసలు గారు. సర్వింగ్ బౌల్ లో తీసుకుందామా? తెనాలి డబుల్ హార్ట్స్ కందిపప్పుతో బిస్మిల్లాబాద్ ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా తెనాలి డబుల్ హార్ట్స్ కందిపప్పుతో బిస్మిల్లాబాద్ దీన్ని ఎలా చేశారో, దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూసారుగా. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చాలా వేడిగా ఉంది. నిజంగా చెప్తున్నాను, వెరీ వెరీ టేస్టీ రెసిపీ. చాలా మీకు స్మూత్గా కూడా ఉంటుంది తినేటప్పుడు కూడా తింటుండే. ఇదైతే చిన్నపిల్లలకి ఈజీగా వెళ్ళిపోతుంది. చారన్నం గట్ట కలిపి పెడతారు కదా, ఇదైతే చాలా ఈజీగా తినిపించుకో. చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. సో చాలా థ్యాంక్స్ శివ గారు, మంచి రెసిపీని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ. తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. చూసారు కదా తెనాలి డబుల్ హార్ట్స్ కందిపప్పుతో చేసిన బిస్మిల్లాబాద్. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారనుకుంటూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్.